గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. షిరిడి సాయిబాబా సన్యాసి, అస్కలిత బ్రహ్మచారి, అవధూత దత్తాత్రేయ స్వామివారి స్వరూపము, సాక్షాత్తు భగవంతుడు అని షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించిన ఎన్నో పుస్తకాలలో రాసి ఉంటుందండి. అలాగే ఇక్రాల భరద్వాజ గారి శ్రీ శైలీలామృతం పుస్తకంలో కూడా ఎన్నో చోట్ల ఇలా పొగుడుతూ కనబడుతూ ఉంటుంది. సరే, ఒకసారి ఈ షిరిడి సాయిబాబా సన్యాసి, బ్రహ్మచారి లేదా అవధూత వీళ్ళ లక్షణాల గురించి శాస్త్రాలలో ఏం చెప్పబడిందో, ఆ విధంగా ఉన్నాడా లేదా అన్న విషయాన్ని ఈ వీడియోలో గమనిద్దాం. షిరిడి సంస్థాన్ వాళ్ళ సాయి సత్చరిత్రము పుస్తకము, అలాగే ఇక్రాల భరద్వాజ గారి శ్రీ శైలీలామృతం పుస్తకము, ఈ రెండింటిలో నుండి నేను ప్రమాణాలను వివరిస్తానండి. భాగవతము ఏకాదశ స్కందము అంటే 11వ స్కందంలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారే యయాతి మహారాజుతోటి అవధూత లేదా ఒక సన్యాసి, ఒక ముముక్షు లక్షణాలు ఎలా ఉండాలి అనేది వివరిస్తారండి. అవధూతోపాఖ్యానము అనే పేరుతో కొన్ని అధ్యాయాలు ప్రసిద్ధమై ఉన్నాయి. వాటిలో ఒక శ్లోకం అండి, పదాపి యువతిం భిక్షుర్ణ స్పృశేద్ దారవీమపి స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్యా అంగసంగత. తాత్పర్యము, భిక్షువు లేదా సన్యాసి, ముముక్షువు, అవధూత ఏమైనా అనుకోండి, కర్రతో చేయబడిన స్త్రీమూర్తినైనను అంటే ఒక చెక్కతో చేసిన స్త్రీ బొమ్మని కూడా పాదముతో సైతము అంటే అనుకోకుండా కాలితో కూడా స్పృశింపరాదు, తాకకూడదు. అట్లు స్పృశించినచో అతడు ఆడ ఏనుగు సాంగత్య ప్రభావమున మగ ఏనుగు వలె వ్యామోహములో పడిపోవును. అర్థమైంది కదండి, దత్తాత్రేయ స్వామి వారు చెప్తున్నారు చెక్కతో చేసిన స్త్రీ బొమ్మని గభాలన కాలుతో కూడా సన్యాసి, ముముక్షువు లేదా అవధూత ఇలాంటి భిక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు తాకకూడదు, నిషిద్ధము అని దత్తాత్రేయ స్వామి వారు యయాతి మహారాజు గారితో చెప్తున్నారు. మన సాయిబాబా పుస్తకంలో అండి, దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు. ఒకనాడు అతనిని సాయి స్త్రీలకు సాధు ఎంతో దూరంగా ఉండాలి అని మందలించారు. దేవీదాసు అనే ఒక సాధువుకి సాయిబాబా గారు చేసిన ఉపదేశము, సాధువు స్త్రీలకు చాలా దూరంగా ఉండాలరా మూర్ఖుడా అని మందలించారట. మరి సాయిబాబా గారు స్త్రీలకు దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా అన్న విషయము ఒకసారి పరిశీలిద్దాము. ఎదుటి వాళ్ళకి స్త్రీలకు సాధువు దూరంగా ఉండాలి అని చెప్పినప్పుడు ముందు మనం ఆచరించి ఆ తర్వాత ఇద్దరు వాళ్ళకి చెప్పాలి. మరి ఇతడు స్త్రీలకు దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నాడా అనే విషయం కూడా ఒకసారి గమనిద్దాం ఇప్పుడు. తర్వాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టము, రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధము చేసేది. అస్కలిత బ్రహ్మచారులు, సన్యాసులు ఎక్కడైనా తాంబూలం తింటారటండి. మీరు ఎక్కడైనా చూసారా సన్యాసులు, బ్రహ్మచారులు తాంబూలం తీసుకోవడం? తాంబూలం అనేది కేవలం గృహస్థులు మాత్రమే తీసుకుంటారు. సన్యాసులకు నిషిద్ధము, బ్రహ్మచారులకు నిషిద్ధము. అలాగే కొన్ని వ్రత నియమాలు పాటించే వాళ్ళకు కూడా తాంబూలం నిషిద్ధము. కానీ ఇక్కడ సాయిబాబా గారికి తాంబూలం అంటే ఎంతో ఇష్టమట. ఈ పాన్ను పగలు రాత్రి కూడా నవ్వులుతూ ఉండేవాడట. నవ్వులేదే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులకి విసిరేసేవాడట, అంటే చేతికి ఇవ్వలేడు కాబోలు పాపము. వాళ్ళు ఆ విసిరేసిన పాన్ లేదా ఈ తాంబూలాలు ఏరుకొని మహాప్రసాదం అని కలగదుకుని తినేవారట. ఈ తాంబూలాలు రాధాకృష్ణాయి అనే ఒక ఆడది ఇద్దరికి సిద్ధం చేసేదట. వాళ్ళ పుస్తకంలోనే రాసిందండి, నేనేమి వక్రీకరించి చెప్పడం లేదు. కావాలంటే మీరు ఆ పుస్తకం కూడా పూర్తిగా చదువుకోండి. ఇంతకీ ఎవరి రాధాకృష్ణాయి? ఈమె ఒక బాల వితంతువ. ఎలా వచ్చిందో కానీ పారిపోయి షిరిడి సాయిబాబా దేవుడని నమ్మి షిరిడి వచ్చి అప్పటి నుంచి షిరిడిలోనే ఉండి ఇతనికి అన్ని రకాలుగాను సేవలు చేయడం మొదలుపెట్టింది. ఈ బాల వితంతువ షిరిడిలో ఒక బిడ్డను ప్రసవించి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. జనాలు వచ్చి చూసేసరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఈవిడ ఈమె పక్కన అప్పుడే ప్రసవించిన మృత శిశువు కనిపించింది సీన్. ఈ విషయం కూడా రికార్డెడ్గా ఉంది. కానీ సాయి భక్తులు ఏం చెప్తారంటే,
ఈవిడ చాలా గొప్ప సాధన చేసి 20 సంవత్సరాలకే మోనోపాజ్ స్థితికి వచ్చింది. మోనోపాజ్ స్థితికి వచ్చిన స్త్రీ ప్రతి నెల ఋతుక్రమము రాదు కనుక ఈవిడ గర్భవతి అయ్యే అవకాశమే లేదు. అలాగే సాయి భక్తుడు ఒకసారి వెళ్ళి చూసినప్పుడు ఈవిడ గర్భిణీ లక్షణాలు ఏమీ అతనికి కనపడలేదు. కానీ ఈమె చనిపోయినప్పుడు మాత్రం ఆత్మహత్య చేసుకొని ఈవిడ పక్కన ఒక మృత శిశువు కూడా ఉంది అని మసిపూసి మారెడ్డికాయ చెప్పి చేసి ఏవేవో చెప్తారు. వాళ్ళు చెప్పే విషయాలకు అసలు పొంతనే ఉండదు. సాక్షాత్తు భగవంతుడే అయిన శిరిడి సాయిబాబాకి దగ్గరుండి తాంబూలాలు జుట్టించి అన్ని రకాలుగాను సేవలు చేసిన మహాభక్తురాలకి ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన అవసరం ఏముంటుంది? ఈవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ చనిపోయిన ఆవిడ పక్కన ఎవరో మృత శిశువుని తీసుకొచ్చి ఎవరు పడుకోబెడతారు? అంత అవసరం ఏముంటుంది? ఈ విషయాలు ఆలోచిస్తే అసలేం జరిగింది అనేది అర్థమవుతుంది. ఈవిడ వితంతువుగా ఉన్నప్పుడు భర్త ఈమెకు లేకపోయినా సరే గర్భిణీ గర్భం దాల్చి ఒక శిశువును ప్రసవించి మరి ఆ శిశువుని ఈవిడే చంపేస్తుందో లేదంటే చనిపోయిన శిశువే పుట్టిందో మనకు తెలియదు. లోకానికి వెరచి ఆత్మహత్య చేసుకొని షిరిడీలో చనిపోయింది. ఈ విషయం దాచిపెట్టడం కోసము కొందరు సాయభక్తులు తంటాలు పడి మరీ ఈవిడ సాధన చేసి 20 ఏళ్లకే మోనోపాజ్ స్థితికి తెచ్చుకుంది అని చెప్తారండి. మోనోపాజ్ స్థితి కోసము సాధన ఎందుకండి? ఏ మందులో మూలికలో వాడినా కూడా ఋతుక్రమం ఆగిపోతుంది. ఋతుక్రమం ఆపుకోవడానికి ఏ సరైన సాధన చేస్తుందో చెప్పండి. ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు వీళ్ళు. అసలుకి తలా తోకా లేని విషయాలు చెప్తూ ఉంటారు సాయిభక్తుడు. మరి అసలు భర్తలైన ఆవిడకి వితంతువుకు గర్భం ఎలా వచ్చింది అని అనుమానము. ఈ అనుమానం కూడా నాకు సాయి సత్చరిత్ర పుస్తకమే క్లియర్ చేసేస్తుందండి. అదొక్కసారి మీకు వివరిస్తాను. షిరిడీ సంస్థానం వాళ్ళ పుస్తకంలో హేమాడ పంత్ గొప్పగా రాసుకున్న పారాగ్రాఫ్ అండి. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నాడు. అందు ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయ్. తన భక్తులు ఈ 2 ఎంతవరకు విడిచిపెట్టారో పరీక్షించుటకై బాబా వీరిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయ గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. మరలా ఇంకొకసారి ఈ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చదివి ఎవరికి వారు ప్రశాంతంగా ఒక్కసారి ఈ పారాగ్రాఫ్లో అంతరార్థం ఏముందో దయచేసి ఆలోచించవలసిందిగా మనవి. ఈ షిరిడి ఈ బాబాని చూడడానికి మునులు ఋషులు గొప్ప తపస్సంపన్నులు ఏమి రారండి. ఏదో ఇతడు ఊది బూడి తీస్తే మాకు విరేచనాలు తగ్గుతాయి, లేదా సంతానం కలుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, జీతం వస్తుంది, లేదా ఇలాంటి ఏదైనా సరే సమస్యలు తీరుతాయేమో, పలానా షిరిడీలో బాబా ఇచ్చిన ఆ ఊది బూడిద తీసుకుంటే అని ప్రచారం జరిగి అక్కడికి జనాలు వస్తున్నారు. వాళ్ళు కూడా 100 వేలు ఏం లేరు, మహా అయితే అందరు కలిసి దగ్గరికి వచ్చిన వాళ్ళు 50 మంది కంటే కూడా దాటరన్నమాట. ఆ వచ్చిన వాళ్ళని ఇతడు కామ పరీక్ష, ధన పరీక్ష చేస్తున్నాడండి. అంటే వీళ్ళకి డబ్బు మీద వ్యామోహం ఉందా లేదా, అలాగే వీళ్ళకి కామం ఉందా లేదా, స్త్రీ కనపడితే ఆడది వీళ్ళు ఏం చేస్తారు, స్త్రీ వ్యామోహం ఉందా లేదా అని పరీక్షలు పెడుతున్నాడండి. ఇప్పుడు ఇలాంటి పరీక్షలు పెడితే మహా విశ్వామిత్రాది మహర్షులే పడిపోయారు పరీక్షలకి. అక్కడికి ఎవరు మహర్షులు కాదు, కేవలము సామాన్యమైన జనాలు. ఏదో ఒక ఫకీర్ బాబా ఉన్నాడు, ఇతడి ఆశీర్వాదం వల్ల మాకేవో కొన్ని సమస్యలు తీరుతాయి అనే ఉద్దేశంతో వస్తున్నారు అక్కడికి. ఆ వచ్చిన వాళ్ళకి కామ పరీక్షలు, డబ్బు పరీక్షలు పెట్టడం ఏమిటనేది ఆశ్చర్యం కలిగే విషయము. వాళ్ళ డబ్బు మీద వ్యామోహం ఉందా లేదా అని గ్రహించడం కోసము ఇతడంటే వాడి దగ్గర దక్షిణ అడిగి పుచ్చుకునేవాడట. ఇతను ఎంతంటే అంత అడిగితే వాళ్ళు జేబుల్లో నుండి తీసేస్తే వీడికి డబ్బు మీద బాగా వ్యామోహం ఏమి లేదు అడిగినంత ఇస్తున్నాడు. సరే ఈ పరీక్షలో పాస్ అని పాస్ చేసి అంతటితో వదిలేయకుండా వచ్చింది జనాలని. ఇతడికి కామం ఉందా లేదా, కామము సాధారణమైన మనిషికి లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఏమైనా ముముక్షువులు అక్కడికి వచ్చేవాళ్ళు కామం ఉందో లేదో కూడా కనిపెట్టడం కోసము వచ్చిన జనాలని రాధాకృష్ణమాయి అనే ఒక భర్త లేని బాల వితంతు వింటి పంపుతున్నాడు అట్టి ఇతరు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి కామము వాడికి ఉందా లేదా అన్న విషయం మరి ఎలా తెలిసేది, ఎవరికి వాళ్ళు మీరు ఆలోచించుకోండి. ఆ విధంగా ఇతడికి కామం ఉందా లేదా డబ్బు మీద వ్యామోహం ఉందా లేదా అనేది ఇతడు పరీక్షించేవాడట. డబ్బు మీద వ్యామోహం లేదు అని కన్ఫామ్ చేయాలంటే ఇతడికి దక్షిణ ఇచ్చుకోవాలి,
కామం కూడా ఇతడికి లేదు అని కన్ఫామ్ కావాలంటే వాడు రాధాకృష్ణమాయి అనే ఒక భర్త లేని బాలవితంతో ఇంటికి పోవాలి వాడు. మరి అక్కడ ఏం జరిగేది? దయచేసి విషయాలు ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని సమాధానంగా భావించగలరు. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయి ఇంటి సమీపంలోకి వచ్చి నిచ్చెన తీసుకుని రము అనను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన్ గండకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు దాటి ఇంకొక ప్రక్క దిగాను. బాబా అభిప్రాయం ఏమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో బాధపడుచుండెను. ఆమె జ్వరం తొలగించుటకై బాబా ఇట్లా చేశాడేమో అని అభిప్రాయపడెను. నిచ్చెన తీసుకొచ్చి ఈ రాధాకృష్ణమాయి అనే ఆమె ఇంటి పక్కన నిచ్చెన వేసి ఆ నిచ్చెన ద్వారా ఆ పక్కింటోడి ఇంటి మీదకి ఎక్కి ఆ పెట్టగోడ పై నుండి ఈ ఇంటి మీదకి ఎక్కాడట బాబా. ఆ తర్వాత కాసేపటికి అటువైపు దిగాడట. జనాలకి నిచ్చెన వేసుకుని ఎందుకు ఎక్కాడా ఆమె ఇంటి మీదకని అర్థం కాలేదట. ఆమెకు మలేరియా జ్వరము తగ్గడం కోసం ఆమె ఇంటి పైకప్పు ఎక్కుంటాడు బాబా అనేసేసి అక్కడ జనాలు అభిప్రాయపడ్డారట. వాళ్ళు అలా అభిప్రాయపడ్డారట. ఇతను నిచ్చెన వేసుకొని ఆమె ఇంటి పైకప్పుకి ఎక్కకపోతే దూరం నుండి మలేరియా జ్వరం తగ్గించలేడండి. ఇప్పుడు ఎంతమంది భక్తులకి ఇబ్బందులు అనారోగ్యాలు ఉన్నాయో సాయి భక్తులకి, వాళ్ళందరి ఇళ్ల మీదకి సాయిబాబా నిచ్చెన వేసుకుని ఎక్కుతున్నాడా? ఆలోచించండి ఒకసారి బుర్రబెట్టి. ఈ రాధాకృష్ణమాయి అనే ఆవిడని ఈ షిరిడి సాయిబాబా సినిమాలో మహాకృష్ణ భక్తురాలుగా పరమ వైరాగ్యవంతురాలుగా చూపించారు. ఈమె కామ పరీక్షల కోసము వినియోగించబడిందని ఎంతమందికి తెలుసు? ఏ ప్రవచనకారుడైనా ఈ సాయిబాబా గురించి ప్రవచనాలు చెప్పి దేవుడు భగవంతుడు అని పొగిడే వాళ్ళు ఎవరైనా సరే ఈ రాధాకృష్ణమాయ గురించిన పారాగ్రాఫ్ గురించిన వివరణ భక్తులకు చేయగలరా? ఒక సాధారణమైన మనుషులకి కామం ఉందో లేదో పరీక్షించడం కోసము ఇలా ఒక భర్త లేని ఆవిడని బాలవితంతును వినియోగించడం ధర్మమా? బైబిల్లో విషయాలన్నీ పాస్టర్ ఎలా దాచిపెడతారో సాయిబాబా తత్చరిత్రలో ఉన్న వాస్తవాలను సత్యాలను ఈ సాయి మతం ప్రచారం చేసే ఆధ్యాత్మికవేత్తలు దాచిపెట్టి ఎంతసేపున్నా బాబా మాకు అక్కడ సాక్షాత్కరించాడు, గాల్లో సాక్షాత్కరించాడు, మాకు కళ్ళలో కనిపించి అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇలాంటివి ఏవేవో చెప్పేసి మనుషుల మనసులను డైవర్ట్ చేసేసి సాయి మతం వైపుకు తిప్పుతున్నారే తప్ప ఒరిజినల్గా ఈ సాయిబాబా పుస్తకంలో ఉన్న విషయాలను యథాతథంగా ఈ ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు చెప్పరో ఒకసారి ఆలోచించండి. ఈ పుస్తకాల్లో ఉన్న యథాతథమైన విషయాలను ఎందుకు సినిమాలు తీయరో ఒకసారి ఆలోచించండి. అంతేకాదండి, ఈ షిరిడి సాయిబాబా జీవితంలోనూ షిరిడి సాయిబాబా పుస్తకంలోనూ ఇంకొందరు స్త్రీల గురించిన ప్రస్తావన కూడా ఉందండి. అది నేను ఇంకొక వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. దత్తాత్రేయ స్వామి వారేమో ఒక చెక్కతో చేసిన స్త్రీ బొమ్మను కూడా ముముక్షు అనేవాడు తాకూడదు అని చెబుతూ ఉంటే ఇక్కడ ఈ సాయిబాబా గారు ఒక స్త్రీని ఎందుకు వాడాడో దయచేసి అందరూ ఆలోచించండి, అర్థం చేసుకోండి. శాస్త్రానికి లేదా మనము అంధవిశ్వాసాలతో పాటించే వాటికి ఎంత తేడా ఉంటుందో గమనించండి. ఇలాంటి బాబాలను ప్రమోట్ చేసే ఆధ్యాత్మికవేత్తలు ఏ ఉద్దేశంతో ప్రమోట్ చేస్తున్నారు, అలాగే తెలియక అజ్ఞానంతో హిందువులు ఎటువైపుకు శాస్త్ర ప్రమాణాలను వదిలేసి కొట్టుకుపోతున్నారో దయచేసి అందరూ గమనించగలరు. లోకా సమస్త సుఖభవంతు. జయ శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.